భారీగా వర్షం కురిసి అండర్ పాస్ లో నీరు చేరడంతో నాగపూర్ హైదరాబాద్ 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామయ్యపల్లి రైల్వే లైన్ కింద అండర్ పాస్ నిర్మించారు. భారీ వర్షం కురవడంతో జాతీయ రహదారిపై ఉన్న ఈ అండర్ పాస్ లోకి భారీగా నీరు చేరింది. నీరు ఎక్కువగా ఉండడంతో రాత్రి కిలోమీటర్ల మేరకు వాహనాలు ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. 3 గంటల పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వాహనాలను వేరే దారిలోకి మళ్లించడం జరిగింది. కార్లు వాహనాలు భారీ వాహనాలు ఈ నీటి వల్ల
స్ట్రగ్లింగ్ అయితే అక్కడనే ఆగిపోయి దూర ప్రయాణాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీని వెంటనే అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఉన్న కాంట్రాక్టర్లకు వేల కోట్ల నిధులు వాళ్ళు తిని పనులు కరెక్ట్ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించాలని మేము కోరుతున్నాం. హైదరాబాద్ నుండి అదిలాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ వెళ్లే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నాం. చిక్కడిగా మారినటువంటి ఈ రైల్వే అడ్డు పోయిన సంవత్సరం నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం వరకు ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఎప్పుడు వర్షం పడ్డా గానీ కేవలం వర్షం పడ్డ వెంటనే ఒక సుమారు ఒక కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ జరుగుతా ఉంది. దీన్ని సత్వరం పూర్తి చేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి అధికారులను కోరుచా ఉన్నాము. అదేవిధంగా పోయిన సంవత్సరం నుంచి మొదలుకుంటే ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇక్కడ ఇదే కంటిన్యూషన్ అవుతా ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. కింద మొత్తం నీళ్లు ఉండి బండ్లు అక్కడ జామ్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి ఒక మేము కనీసమైన ఇక్కడ ఒక అర్ధ గంట సేపటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు కొద్దిగా రూట్ క్లియర్ అయింది. దీనికి తక్షణం స్పందించి అధికారులు ఈ మరమ్మతును వెంటనే పూర్తి చేయాలని మేము కోరుచున్నాము.